హాయ్ ఫ్రెండ్స్ ఇయర్ సంతోష్ కుమార్ ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్గా మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ నుండి అయితే ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ అయితే నేర్చుకుందామండి వీడియోని చెప్పకు వరకు చుడ్రన్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి సో దీ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో నుండి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనకి సో ఇవన్నీ నేర్చుకోవాల్సిందే ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి ఓకేనా సరే మరి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది సో ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టెర్మ్ ఇది థర్డ్ టెర్మ్ అగైన్ మళ్ళీ ఈ ఫస్ట్ టెర్మ్లో మళ్ళీ మూడు నెంబర్స్ ఉన్నాయి సెకండ్ టెంలో మళ్ళీ మూడు నెంబర్స్ ఉన్నాయి ఇలాగ ఒక్కొక్క టెర్మ్లో ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాము సెపరేట్గా ప్రతి నెంబర్కి సంబంధించిన ఎంత టెర్మ్స్ అనేవి కనబడతాం అంటే ఫస్ట్ టెర్మ్లో ఫస్ట్ నెంబరు సెకండ్ టెర్మ్లో ఫస్ట్ నెంబరు థర్డ్ టెర్మ్లో ఫస్ట్ నెంబర్కి ఆ ప్యాటర్న్ ఎలా ఉంది అలాగే సెకండ్ కి ప్యాటర్న్ ఎలా ఉంది దాని ద్వారా ఎంత టెరమ్స్ కనిపెడతాం ఓకేనా అండ్ మనం ఫస్ట్ని మన గో ఏంటి ఎంత టెరమ్ కనిపెట్టాలి సరే ఇచ్చిన క్వశ్చన్ని స్టేట్మెంట్గా రాసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ టెరమ్స్ తీసుకున్నానండి వన్ టూ త్రీఈ సో వన్ కామా టూ కామా త్రీ సో వన్ ఫార్మ్స్ అండ్ ఏపీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టెరమ్ తీసుకున్నాను కామన్ డిఫరెన్స్ సెకండ్ టెర్మ్ మైనస్ ఫస్ట్ టెరమ్ టూ మైనస్ వన్ వన్ సో మనకి ఏపీలో ఎంతటకం ఫార్ములా ఏంటి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి సింపుల్గా ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఎంత టర్మ్ ఎంత వస్తుంది అండి ఎన్ఎన్ వస్తుంది ఎన్ వస్తుంది ఓకేనా ఇది ఫస్ట్ నెంబర్స్కి వచ్చేటువంటి పా ప్యాటర్ను బట్టి గమనించిన టర్మ్ మాట అర్థమైందండి అండ్ ఇప్పుడు సెకండ్ టెర్మ్స్కి వెళ్దాం ఓకేనా అదే సెకండ్ టెర్మ్స్ మీన్స్ ఇండివిజువల్ వీటికి టూ త్రీ ఫోర్ సో టూ కామా త్రీ కామా ఫోర్ ఫామ్స్ అనేపి సేమ్ టు సేమ్ ఫస్ట్ టర్మ్ రాసుకున్నాను కామన్ డిఫరెన్స్ రాసుకున్నాను ఎంత టెర్మ్ ఫార్మ్గా వేసుకున్నాను దీని నుండి ఎన్ ప్లస్ వన్ అని వచ్చింది ఓకేనా ఇదంతా సింప్లిఫికేషన్ కదండి ఇక్కడే రాసాను మీకు అర్థం అవుతుంది ఒకసారి చూడండి అండ్ ఇక థర్డ్ టర్మ్కి వచ్చేసరికి త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా అంటే థర్డ్ ప్లేస్గా ఉన్న నెంబర్స్ సో త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ ఫార్మ్స్ అని అయిపోయి సేమ్ టు సేమ్ అండి ఈ మూడు కూడా ఒకటే మోడల్ ఓకేనా సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఉన్న నెంబర్స్కి సెకండ్ ఉన్న నెంబర్స్కి థర్డ్ ఉన్న నెంబర్స్కి సంబంధించిన ఎంత టర్మ్స్ అనేవి వచ్చేసింది సో చూడండి ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి ఏమవుతుంది ఫస్ట్ ఉన్న కి అదే ఫస్ట్ ఉన్న నెంబర్కి సంబంధించిన ఎంత టైం ఎన్ ఇంటూ సెకండ్ ఉన్న నెంబర్కి సంబంధించిన ఎంత టైం ఎన్ ప్లస్ వన్ ఇంటూ థర్డ్ ఎన్ ప్లస్ టూ ఓకేనా సో ఇది మనకి ఎంత టర్మ్ ఇది ఎక్కడ ఆర్హెచ్ఎస్గా ఉన్న వాల్యూనే సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా స్టెప్స్ ప్రొసీడ్ అయిపోవడమే స్టెప్ వన్ వచ్చేసరికి ఎస్ ఆఫ్ ఎన్ఈస్ ట్రూఫ్ ఆర్ ఎన్ఈ ఈక్వల్ టు వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎవహెచ్ఎస్గా ఉన్న ఎంత టైమ్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ ఉన్న వాల్యూగా మనం ఎన్నిజ్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ సేమ్ రావాలి అది మనం ప్రూవ్ చేయాలి సో ఎవెచ్ఎస్ తీసుకున్నాను ఎన్ఈల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే వన్ ఇన్ టూ వన్ ప్లస్ వన్ టూ ఇంటూ వన్ ప్లస్ టూ త్రీ సో సిక్స్ అండ్ ఆర్హెచ్ఎస్గా తీసుకుంటే వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ టూ ఇంటూ వన్ ప్లస్ టూ త్రీ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఫోర్ బై ఫోర్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఐహెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎస్ఆఫ్ ఎన్ హిస్ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు స్టెప్ టూ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి స్టెప్ వన్ అయిపోయింది తర్వాత స్టెప్ టూ ఇది మనకి మెయిన్ స్టేట్మెంట్ కదా ఇక్కడ రాసుకున్నాం అది నేను ఫర్దర్గా టూ స్టెప్స్ చేయడం కోసం ఇక్కడ రాసుకున్నాను అనమాట ఇది మీరు నోట్ చేయవలసిన అవసరం లేదు దీని కింద ఉన్నట్టు నోట్ చేసుకోండి సో స్టెప్ టూగా మనము ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే దగ్గర ఈక్వేషన్ సాటిస్ఫై అయింది అన్నట్టు తీసుకుంటాం అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో లేదా మనము ఫామ్ చేసుకున్న స్టేట్మెంట్లో ఉన్న ఎన్ఎప్లేస్గో కే వాల్యూ సబ్స్టిట్యూట్ తీస్ చేసుకుని ఆ ఈక్వేషన్ మనం ఫర్దర్గా స్టెప్ త్రీకి యూజ్ చేసుకుంటాం అంటే మీరు చేయాల్సిన దాకా ఎన్ ప్లేస్గా కే పెట్టడం అంతే ఓకేనా దాన్ని ఈక్వేషన్ వన్ అని అనుకోండి అండ్ ఇక స్టెప్ త్రీ విషయానికి వచ్చేస్తే కనుక టు ప్రూవ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ మనం ఇప్పుడు స్టెప్ వన్లో స్టేట్మెంట్ అనేది ఈక్వల్ టు వన్ దగ్గర సాటిస్ఫై అయ్యింది దట్ మీన్స్ ఎహెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్గా వచ్చింది అని మనం ఎలా చూపించాము స్టెప్ త్రీలో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ దగ్గర ఈక్వల్స్ సాటిస్ఫై అయిందని చూపించాలి అంటే ఏంటి ఈక్వల్ టు వన్ మీన్స్ కే ప్లస్ వన్ టెరమ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఎన్న కేపిఎస్ వన్ పెడితే ఎంత వస్తుంది అంత వస్తుందని చూపించారు అంటే మన గో ఏంటంటే ఫస్ట్ కేపుఎస్ వన్ టెరమ్స్ని యాడ్ చేయకండి సో ఇక్కడ చూసుకుంటే ఇవి కే టెరమ్స్ అంటే ఇది ఫస్ట్ టెర్మ్ ఇది సెకండ్ టెర్మ్ ఇది థర్డ్ టెర్మ్ అలా ఇది కే టెరమ్స్ వరకు యాడ్ చేసాం దీనికి మనం థర్డ్ స్టెప్గో కేస్ వన్త్ టర్మ్ యాడ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత టర్మ్ ఎన్ ఇంటూ టూ ఎన్పిఎస్ వన్ ఇంటూ ఎన్పిఎస్ టూ ఇప్పుడు ఎన్నిజ్ ఇవల్ టు వన్ పెడితే ఫస్ట్ టెర్మ్ వచ్చేస్తుంది ఇది వస్తుంది కాబట్టి చూడండి వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఎన్ ఇజికోటు వన్ పెడితే ఎన్ ఇజికూ టూ పెడితే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అలా మనకి ఎన్ వాల్యూ బట్టి టెర్మ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి ఏం కావాలి కే ప్లస్ వన్ టెర్మ్స్ యాడ్ చేయాలి అంటే కే టెరమ్స్ ఆగట్టి ఇక్కడ యాడ్ చేసేసాం దీనికి కే ప్లస్ వన్ టర్మ్ యాడ్ చేయాలి అంటే ఎన్ఈక్వల్ టు ఎంత పెట్టాలండి కే ప్లస్ వంత టర్మ్ కావాలంటే ఎన్ఈల్ టు కే ప్లస్ వన్ పెట్టాలి ఇక్కడ ఈ ఎంత టర్మ్లో ఓకేనా అప్పుడు మనకి కే ప్లస్ వంత టర్మ్ వస్తుంది సో ఇప్పుడు మనం దీనికి ఎంత యాడ్ చేయగండి ఇక్కడ ఎన్ ప్లస్ కే ప్లస్ వన్ పెట్టండి ఎన్పిఎస్లో అంటే కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ఇక్కడ పెడితే కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ టూ అదే ఫ్రెండ్స్ మనము ఇక్కడ కే ప్లస్ వన్ టెరమ్స్ని యాడ్ చేయాలి అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ కే టెరమ్స్ని యాడ్ చేసేసాం దానికి ఇంకొక టర్మ్ యాడ్ చేయాలి అంటే కే తర్వాత వచ్చే నేచురల్ నెంబర్ ఏంటి కే వన్ ఏ కదా ఇప్పుడు టూ తర్వాత వచ్చే నేచురల్ నెంబర్ ఏంటి టూ ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అలాగే కే తర్వాత వచ్చే నేచురల్ నెంబర్ ఏంటి కేప్ వన్ సో కే ప్లస్ వంత టెర్మ్ మనం దీనికి యాడ్ చేయాలి ఎందుకు మనకి ఆల్రెడీ ఇక్కడ కే టెరమ్స్ యాడ్ చేసేసాం స్టెప్ త్రీలో మనం ఏం చేస్తామండి కేపుస్ వన్ టెరమ్స్ని యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి కే టెరమ్స్కి మళ్ళీ కే పిలస్ వంత టర్మ్ కూడా యాడ్ చేయాలి ఆ కేపుస్ వంత టర్మ్ అనేది దీన్ని బట్టి వస్తుంది ఇందాక చెప్పినట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్లీ అన్ని వీడియోస్ చూస్తే కనుక మీకు కంపల్సరీ అర్థం అవుతాయండి మీరు ఒక్కొక్క వీడియో చూసి చూస్తే కనుక కంపల్సరీ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఓకేనా సో అందుకని సో ఇప్పుడు చూడండి మరి దీని ప్లేస్లో దీని దీని పువ్వుస్ నేను ఏం రాసుకోవచ్చండి ఈక్వేషన్ వన్ ప్రకారం చూడండి కే టెరమ్స్ని యాడ్ చేస్తే ఇంత వస్తుంది ఇక్కడ కూడా చూడండి కే టెరమ్స్ కదా యాడ్ చేస్తున్నాం అంటే దీని దీనికి వేసుకొని నేను ఇది రాసుకోవచ్చా సో రాసుకుంటే గనక కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ ప్లస్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ చాలా జాగ్రత్త చూడండి ఇది ఈజీగా అయిపోతుంది కామన్గా ఏమున్నా చూడండి కే ప్లస్ వన్ ఉంది కే ప్లస్ టూ ఉంది కే ప్లస్ త్రీ ఉంది ఇందుక కూడా సో కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ కామన్ తీసేస్తే ఇంకా ఇందులో ఈ మూడు కామన్ తీసేస్తే ఇంకేముంటుంది కే బై ఫోర్ కే బై ఫోర్ ప్లస్ ఇక్కడ ఏముంటుందండి ఇంక మూడు కామన్ తీసేస్తే వన్ ఓకేనా ఈ వన్ని వన్ బై వన్గా రాసేసుకొని సింప్లిఫై చేసేస్తే కనుక ఏమవుతుందండి కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ ఇంటూ కే ఇంటూ వన్ కే ప్లస్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ బై ఫోర్ ఓకేనా సో ఇప్పుడు ఇది మనకు సింప్లిఫై చేయగా వచ్చేటువంటి వాల్యూ ఏది ఇది మనకు ఆన్సర్ ఎంత కావాలి అలా తెలుస్తుందండి స్టేట్మెంట్లో స్టేట్మెంట్లో ఆర్హెచ్ఎస్లో ఎన్న ప్లేస్ఓ కే ప్లస్ వన్ పెడితే అంత ఆన్సర్ కావాలి మనకి సో ఇక్కడ పెట్టండి నేను కే ప్లస్ వన్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ త్రీ బై ఫోర్ ఇది మనకు రావాల్సిన ఆన్సర్ సో డైరెక్ట్గా మీరు చూస్తే ఈ ఆన్సర్ వచ్చేసింది మనకు ఆల్రెడీ చూడండి దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తుందని చూడండి కే ప్లస్ వన్ ఇంటూ ఈ కే ప్లస్ టూ నేను ఎలా రాస్తున్నాను కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ ఈ కేపుయస్ త్రీ ఎక రాస్తున్నాను కేపుఎస్ వన్ ప్లస్ టూ ఇంటూ ఈ కేపుఎస్ ఫోర్ ఎక్క రాస్తున్నాను కేపుఎస్ వన్ ప్లస్ త్రీ బై ఫోర్ అదేంటి ఫోర్ ఇది ఒక్కదానికి ఉంది కదా అంటే ఇక్కడ ఆపరేషన్ వచ్చేసరికి మల్టీప్లికేషన్ అండి సో మీకు బై వన్ వేసుకుంటే వీటిని నార్మల్గా ఇంటూ చేసేసనుకోండియోమినేటర్స్ని అంటే నోమినేటర్స్ని వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ అర్థమైందండి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ ఆన్సర్ మాట సో సింపుల్గా చెప్పాలంటే మనం మ్యాక్సిమం సింపుల్ ఫై చేసేసి వచ్చిన ఆన్సర్ ఎలా వస్తుందో కూడా నేను చెప్పాను మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది సో దాన్ని బట్టి ఇది ఇక్కడ వేసేస్తే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మనకి వీడియో చివరిలో రాయండి స్టేట్మెంట్ ఏ రాస్తారు దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కేపుఎస్ వన్ దేర్ ఫోర్ బై प्रिंसपल आफ् ऑफ मैथमेटिकल इंडक्शन आई ऑफ एन इज इंडन फॉर ऑल एन बिलोंग्स टू बिलांग कैटी ओके